ప్రియులైన పిల్లలందరికీ క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పాత నిబంధనలోని పితరుల యొక్క జీవితాలు, వారి జీవిత ఆశయాలు ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే దేవుని యొక్క అనంత సంకల్పం అది 2 నెలల నాటిది, 1 సంవత్సరం నాటిది, 10 ఏళ్ల నాటిది, 1 యుగం నాటిది కాదు. సృష్టి పుట్టక ముందు నాటిది, జగత్తు పునాది వేయబడక మునుపు నాటిది. అంత అనంత కాలంలో మన గురించి అంత ముందుగా అంటే బాగుంటుంది, అంత ముందుగా ఇంత గొప్ప సంకల్పానికి వారసులుగా మనల్ని దేవుడు చేశాడా అనేది మనం ఆలోచించాలి. ఈ ఆలోచనలో ఆనందించాలి, ఈ ఆనందంలో సంబరపడాలి. నన్ను కన్న నా తల్లిదండ్రులు నాకు 40 ఏళ్ళు దాటగానే నన్ను విడిచి వెళ్ళిపోయారు. నన్ను కట్టుకున్న నా వాళ్ళు, నా సహకారులు కొన్ని నెలల క్రితం వెళ్ళిపోయారు. మనం వాళ్ళని మర్చిపోతాం, వాళ్ళని మర్చిపోతాం. మరువని దేవుడు, ఎన్నడూ మారని దేవుడు, ఆయన మర్చిపోడు. ఎందుకంటే నీకు నాకు రూపం అనేది లేకమునిపే, మానవ జీవితం అనేది రాకమునిపే, ఆ మానవ జీవితం అనుభవించడానికి ప్రకృతి పుట్టకమునిపే, ప్రకృతి పుట్టకముందు ఎన్నో అనంతమైన కాలం ముందు మనం ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావా? నిజమండి, అది తలుచుకుంటేనే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. అంత ముందటి వారమా నా పిల్లలారా, మీరు జ్ఞాపకం ఉంచుకోవలసింది ఇది. దేవుని ఆలోచనలలో మన జీవితాలు ఎలా భూమి మీద సాగించగలము అన్నది. భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఈరోజు మనం ఈ విధంగా చేయగలుగుతున్నామో తండ్రి కోసం అన్న నిజాలు ఆయన భవిష్యత్తులోనికి చూశాడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు నిజంగా. మనకు దేవుడంటే ఎవరో తెలియదు, పరలోకం అంటే ఏంటో తెలియదు, జగత్తు పుట్టడం దాని పరిస్థితులు కూడా తెలియదు, కోట్ల సంవత్సరాల తర్వాత ప్రకృతిలో మనం తండ్రుల నుండి మారుతున్నది తెలియదు, మన కన్న తండ్రి నుండి భూమి మీద కన్న తల్లిలోనికి వెళుతున్నది తెలియదు, అలా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చింది తెలియదు, ఆమె ఒడిలో పండుకున్న 9 నెలలకి మనకు ఏమీ తెలియదు. అమ్మను గుర్తించగలం, నాన్నను గుర్తించగలం, కానీ మనల్ని గుర్తించుకున్న మన తండ్రి ఈనాటివాడు. ఈనాటి నుండి మనం ఆయన జ్ఞాపకాలలో ఉన్నామనేది ఆలోచిస్తే ఆశ్చర్యంగా లేదా మీకు? తలుచుకుంటేనే ఆనందం, ఆశ్చర్యం. అంత ప్రేమగలవాడు మన తండ్రి. నిజంగా నా పిల్లలు, ఈరోజు నా పిల్లల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పెంపకం, వాళ్ళ జీవితం, వాళ్ళ సేవా భారం నేను చూసినప్పుడు ఆశ్చర్యపోతాను. ప్రకటించేవారు ప్రకటిస్తున్నారు, నేర్చుకునేవారు నేర్చుకుంటున్నారు, నేర్పించేవాడు నేర్పిస్తున్నారు, తెలుసుకున్నవారు తెలిసినట్టుగా జీవిస్తున్నారు. తండ్రి ఇష్టానికి లోబడి తమ కష్టాన్ని అర్పించేవారు అర్పించినట్టుగా బ్రతుకుతున్నారు.
నాకు ఏ పని లేదు అనుకుని నా పిల్లలు లేరు అని నేను ఈరోజు గర్వపడుతున్నాను. ఇది మాత్రమే జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు నా పిల్లల్లో మాకే పని లేదు అనుకునే పిల్లలు లేరండి. నిజంగా మన కన్న తండ్రి ఈ కళలు పండాలని 700 ఈ తరంలో 760 కోట్ల మంది ప్రజల మీద ఆయన అలాట ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆయన కళలు పండలేదండి, అన్యాయం అయిపోయాడు ఆయన. శేషం కదండి మనం, పిల్లలందరూ మరణించి ఏ ఒక్కరూ బ్రతుకుంటే, అది బాగా చిన్నవాళ్ళం అయి ఉంటే ఆ తండ్రి పడే బాధ భూమి మీద ఎక్కువ మంది పిల్లల కన్నా తండ్రికి తెలుస్తుంది. కోట్ల మంది పిల్లలు కంటున్నాడు ఆయన, పంపుతున్నాడు, తన కొరకు బ్రతకమని ఆదేశిస్తున్నాడు. బైబిల్లో రాసింది, దాన్ని చదివిన వారు గ్రహించాలని, గ్రహించిన వాడు పాఠాలుగా ప్రజలకు తన పిల్లలకు చెప్పాలని, అలా చెప్పటంలో వాడు ప్రవీణుడు కావాలని తన పెట్టి పిల్లలు. ఏమండి ఈ కళలు పండించేవాళ్ళు చాలా కష్టమండి, రారు మనలాంటి వాళ్ళు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనలాంటి వారు కావాలని తండ్రి కలలుగన్నాడే. మనలాంటి వాళ్ళు రావాలి అంటే 760 కోట్ల మందిలో 1000 మందే మిగిలేవండి ఈ తరానికి. ఇక మిగిలిన తరాలు నా ముందు తరాల్లో అయితే ఎవరూ లేరనే చెప్పాలి, అంతే కదండి. నా ముందటి తరంలో నాకెవరూ ఈ జ్ఞానం నేర్పించలేదండి. బైబిల్లో ఉంది తప్ప బయటికి ఎవరూ ప్రకటించలేదండి. మహానుభావుడు ఎందుకు నాలో ఇది కదిలించాడు, కన్న తండ్రి ఈ ఆలోచనలు ఎందుకు నాలో రేకెత్తించాడు ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. ఆ ప్రాయంలో నాకు అర్థం కాలేదు. ఆ ప్రాయంలో నేను తండ్రిని చూడాలి అనుకున్నాను తప్ప, తండ్రి మాటలు వినాలి అనుకున్నాను తప్ప, ఈ లోక సంబంధంలో ఉన్న ఈ తప్పుడు బోధకుల ప్రబోధనలలో దేవుడు కనబడతాడు మాట్లాడతాడనే మాటలకు లొంగిపోయి కొంతకాలం నా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లో పెట్టుకున్నానండి. ఉపవాసాలని, శ్మశానాలని, ఎత్తైన కొండలని, రాత్రనక పగలనక సముద్ర తీరాలని మోకరిల్లి ప్రార్థన చేసేవాడు అండి. అందుకే దేవుడు నా మనసులో ఈ దీపాన్ని వెలిగించాడు. నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవలకు వెలుగు అన్నాడు. అంతే కదండి, నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. అవునండి, ఈరోజు నాకు దొరికిన ఈ వెలుగు, ఈరోజు నాకు దొరికిన ఈ దీపం నా పిల్లలందరిలోనూ వెలిగించాననే ఆనందం నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుందండి. ఒకరా ఇద్దరా, నేను కన్న నా పిల్లలలో వాక్యపరంగా ఆత్మీయంగా దేవునిలో అందరూ సక్సెస్ఫుల్ అవటం నాకు చాలా ఆనందం అండి. ఏదో ఒకటి గెలుచుకున్నావు రెండు గెలుచుకున్నాం కాదండి, అన్నీ గెలుచుకున్నాననే ఆనందం నాకు ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని బట్టి, మీ ఆలోచనల బట్టి, అనంత సంకల్పంలో యోసేపును గుర్తించుకున్నాడు ఆయన. ఆయన క్రీస్తుకు ముందు వచ్చాడు, క్రీస్తుకు ముందు సుమారు 1500-2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం ఆయన గురించి. ఆయన జ్ఞాపకాలలో ఉన్నవాళ్ళు చరిత్ర కలిగిన వాళ్ళండి, చరిత్ర కలిగిన వాళ్ళు. మనం కూడా చరిత్ర కలిగిన వాళ్ళం. ఈ సమాజానికి కాదు, ఈ సమాజం గుర్తించాలని కాదు, నిత్యాగ్ని దండనకు వెళ్ళిన కోటాను కోట్ల మందికి మనం చరిత్ర, మన చరిత్ర తెలుసుకున్నారు. నిత్య జీవానికి వెళ్ళిన, పరదేశకు చేరిన ఎన్నో కోట్ల ఆత్మలు ఆదాము దగ్గర నుండి వాళ్ళు మన చరిత్ర తెలుసుకుంటున్నారు.
ఇక బ్రతుకుంటుండగా మన చరిత్ర అంటారా? దేవదూతలు ఈ కార్యములను తగ్గి చూడగోరుచున్నారు. ఆహా, మన చరిత్ర మనకంటే ముందు వారికి తెలుస్తుందా ఈరోజు? అవును, మన చరిత్ర మనకంటే ముందు వారు మరణించి నిత్యజీవంలో ఉన్న వారికి తెలుస్తుందా? అవును, మన చరిత్ర కోటాను కోట్లుగా ఉన్న దేవదూతలకు తెలుస్తుందా మన చరిత్ర? అందుకే తొంగు చూడగోరుచున్నారు. నా పిల్లలారా, మీరు చేసే ప్రతి పవిత్రమైన కార్యక్రమం దేవదూతలు తొంగి చూస్తున్నారని మాత్రం మర్చిపోకండి. అలాంటి వాళ్ళలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన చరిత్ర, యోసేపు చరిత్ర. యేసుక్రీస్తు తర్వాత మరొక 2000 సంవత్సరాల తర్వాత యోసేపు చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఈరోజు భూమి మీద శేషమే దీన్ని చదువుకుంటున్నారు. ఇది అర్థమయ్యింది అందరికీ కాదండి. 1600 సంవత్సరాల నుంచి బైబిల్ ఆనాడున్న 1600 నుంచి 2000 నేను పుట్టినంత వరకు ఎవరికి అర్థం కాలేదనే చెప్పాలండి. అవసరాలకు బైబిల్ నమ్ముకున్నారే తప్ప, ఏదో పాట పాడాలి, ఒక కీర్తన పాడాలి, లేదా ఒక ప్రార్థన చేయాలి, ఒక ఆశీర్వాదం తీసుకోవాలి, లేదా పాస్టర్ గారి తాలూ ప్రసంగం విని వెళ్ళిపోవాలి, లేదంటే పద్యాలు జపాలుగా చేసుకోవాలి తండ్రినని, రకరకాల మతశాఖల వాళ్ళు రకరకాలుగా దీనిని కుక్కలు చింపిన విస్తరిగా ఈ భోజనాన్ని పాడు చేశారండి. ఆయన అనంత సంకల్పంలో ఒక సాధనం, ఒక మైలురాయి యోసేపు. చెప్పాను లాస్ట్ వీక్, ఇది దేనితో మనం కనెక్ట్ చేయాలంటే ఈజిప్ట్ అనేది ఒక బంధం ఉన్నది వాళ్ళకి లేదు. 430 సంవత్సరాలు అరణ్య ప్రయాణం, అరణ్య ప్రయాణంలో రాలిపోయారు శనిగి, తిరుగుబాటు చేసి ఎదురు తిరిగి రాలిపోయారు, వెళ్ళలేదు. బయలుదేరిన వారిలో 20 ఏళ్ల పైబడిన వాళ్ళలో 2 మాత్రమే కనాను తీర్చేరారు. మన జీవన ప్రయాణం పాపం అనే ఈ జీవితంలో, పాపం అనే ఈ లోకంలో, ఈ లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాయి. ఈ బానిసరకం నుండి ఎవరు రక్షింపబడతారు? ఈరోజు మనం వెళ్ళి దేవుని వాక్యం చెప్తే మీరెవరు చెప్పడానికి? మనల్ని తృణీకరించిన వారున్నారు, మనల్ని కొట్టేవారున్నారు, మనల్ని అడ్డగించేవారు ఉన్నారు, కానీ మనం చెప్పటానికి ఈరోజు బయటకు వెళ్ళలేకపోతున్నాం. చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. మనం పనిచేసేవాళ్ళంగా మారిపోయాం. ప్రకటన నిలిపివేయబడింది. ఈ ప్రకటన, మీరు వింటున్న ఈ మాటలు, నా పిల్లల మాటలు సమాజానికి అందించండి. వాట్సాప్లో పంపుతారా, యూట్యూబ్లో పంపుతారా, ఫేస్బుక్లో పంపుతారా? పంపండి. ప్రకటించడమే ఇదంతా, ప్రకటించడమే, లాభాల కోసం కాదు. కొందరినైనా అగ్నిలో నుండి లాగాలని. కనుక బానిసరకపు వ్యవస్థ నుండి 40 ఏళ్ళు అరణ్యం గుండా ప్రయాణం చేసి పాలస్తీనా దేశానికి చేరారు. పాలుతీనలో ప్రవహించే దేశానికి ఇస్రాయేలీలు. అలాగే పాపం అనే ఈ ప్రపంచంలో, జీవితం అనే మన ప్రయాణంలో ఇంతకంటే పైనున్న కణానికి వెళ్ళిపోయాం మనం, పరలోకానికి వెళుతున్నాం మనం. భూమి మీద ఉన్న కణాను అనుభవించడం కొద్దేళ్ల మాత్రమే. ఈరోజు ఆ కణాను దేశం ఇస్రాయేలీలకు లేదు, అందులో యూదులు మాత్రమే మిగిలారు. ఆ యూదుల్లో అతి కొద్ది మాత్రమే శేషం ఉన్నారు. ఆ శేషంలో వాళ్ళు కూడా ఈరోజు దేవుణ్ణి అంగీకరించక, వాళ్ళ నాశనం చేయటానికి దేవుని కోపానికి ఎదురుగా ఉన్నారు. వాళ్ళు చిన్న దేశం అయిపోయింది. జోర్దాన్, డెమాస్కస్, సిరియా, మొత్తం పాలస్తీనా, ఎన్ని ప్రాంతాలండి. మధ్యధరా సముద్రానికి తూర్పునున్న
ఈ నేలంతా కూడా యోర్దానుకు ఈవల ఆవల ఆక్రమించిన ఈ మహానేల సారవంతమైన నేల. అందుకే మంచి పంట పాలు తేనెలు అన్నాడు. ఈరోజుకి ప్రపంచం ఆ ల్యాండ్ మీద అగ్రికల్చరల్ సైన్స్ అనే దాన్ని బయటకు తీశారు. ఇది కొంతకాలమే అనుభవించారు వాళ్ళు, ఈరోజు అంతర్ధానం అయిపోయారు. ఇస్రాయేలీలు పోయారు పాలస్తీనా నుంచి, మాయమైపోయారు, కొట్టువేయబడ్డారు, తీసివేయబడ్డారు, కొద్ది మాత్రం మిగిలారు. వాళ్ళు కూడా దేవునికి ఇష్టరు కారు. మనం ఇప్పుడు మనం పాపం అనే ఈ ప్రపంచంలో, లోకస్నేహం అనే వ్యభిచారంలో మనం మునిగిపోకుండా ఈ బానిసరికం నుండి విడిపింపబడి మన జీవిత ప్రయాణంలో ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. మనం దేవుని కొరకు ప్రయాణిస్తున్నాం, దేవుని మార్గాల్లో నడుస్తున్నాం, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. ఇవ్వటం, చేయటం, పాడటం, మాట్లాడటం ఒకటి కాదు, ఎన్నో రకాలుగా మన తండ్రి కోసం మనం ఈరోజు చాలా బాగా పనిచేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాం. ప్రయాణం తర్వాత మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? కనానం, పరలోకపు కనానం. అలాంటి ఒక ప్రయాణానికి, ఒక సంకల్పానికి, ప్రపంచ సంకల్పానికి, ప్రపంచ దేవుని మాస్టర్ ప్లాన్కి మనందరం సూత్రధారులం, పాత్రధారులం. అలాంటి వాళ్ళలో యోసేపు గురించి మాట్లాడుకుంటున్నాం అనేక రోజులుగా. తన తల్లి రాలేదు, తన తండ్రి రాలేదు, వదినమ్మలు రాలేదు, అన్న పిల్లలు రాలేదు, వాడి కుటుంబాలు ఏవి అన్నీ చూడాలనుకుంటున్నాడు. కష్టకాలంలో, కరువు కాలంలో ఈజిప్ట్ దేశానికి తీసుకొచ్చే వాళ్ళని పెంచాలి అనుకున్నాడు. అంతేగాని ఆయన కపటవర్తనుడు కాదు, కక్షదారుడు కాదు, అన్నలకు శత్రువు కాదు, మేలు కోరేవాడు. 44 ఆదికాండం 11 వచనం, అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చెను. ఈ గాథ గనక ఎంత యథార్థ గాథ ఉందో ఇప్పుడు మీకు ఉపోద్ఘాతంగా చెప్పాను, ముందు చెప్పిన మాటలు. మన జీవితంలో సంభవించే ప్రతి ఒక్కటి కూడా దేవుని కార్యక్రమాల్లో మనం కొనసాగుతున్నప్పుడు మాత్రం అండి, అందరికీ కాదు. మనము దేవుని కార్యక్రమాల్లో లీనమైనప్పుడు, దేవుని కార్యక్రమాల్లో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకు సంభవించే ప్రతిదీ కూడా తండ్రి ఇష్టానుసారంగానే జరుగుతుంది. కష్టమని కాదు, ఇక్కడ అన్నదమ్ముల అన్నలకు కష్టమని కాదు, అన్నల్ని కష్టపెట్టడానికి కాదు, దేవుని మహాసంకల్పం నెరవేరుతుంది మన జీవితాల్లో. నన్ను విడిచిపెట్టి మరణించిన నా సహకారులు విడిచిపెట్టారనే బాధ, మరణం అనే గాయం నాకు తగిలినా, నా మనసును కలిచివేస్తున్నా, ఇది నా తండ్రి సంకల్పం. కన్న తండ్రి తన కొడుకును సిలువలో చంపుతుంటే ఆయన భరించుకున్నాడు తన కొడుకు గురించి, నేను భరించుకోలేనా? క్రూరంగా తన కొడుకును చంపుతున్నారు, జగత్ రక్షకుణ్ణి కొరలతో కొడుతున్నారు, కాళ్ళు చేతులకు శీలలు వేస్తున్నారు, నెత్తిన ముండ్ల కిరీటం పెట్టారు, పక్కలో బల్లెంపోటు పెట్టారు, అవమాన మాటలు, చెంప దెబ్బలు, కొరడా దెబ్బలు, 3 రోజులుగా అతన్ని ఎంత హింసించారు. లోకానికే రక్షకుడు, విశ్వచక్రానికే చక్రవర్తి, మహాబలాఢ్యుడైన బాహుబలములు గల నా కన్న తండ్రికి కొడుకు ప్రియుడు. ఇతడు నా ప్రియకుమారుడు. అంత ప్రియుడా? అవును, అంత ప్రియుడు. సో వెల్ లెసన్ ఈరోజు ప్రసన్న బాబు, సో వెరీ గుడ్ లెసన్. దేవుడు మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకునేవాడు గొప్పవాడు కాదు. పౌలు గారు ఒక మంచి మాట,
గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో చెబుతుంటాడు, నేను మనుషులను సంతోషపెట్టడానికి ఏ పని చేయటం. 1వ అధ్యాయం 10వ వచనం నుండి 1వ అధ్యాయం 10వ వచనం గలతీ పత్రిక, నేను ఇప్పుడు మనుషుల దగ్గర సంపాదించుకున్న చూచుచున్నానా, పరలోకమందున నా తండ్రి దగ్గర సంపాదించుకొని చూచుచున్నానా. నేను ఇప్పటికీ కూడా మనుషుల్ని ఏదో ఊరట చేయాలి, మనుషుల్ని ఏదో మెప్పించాలి, మనుషుల్ని ఏదో నమ్మించాలని నేను అనుకుంటే నేను క్రీస్తు దాసుడను కాను. కన్న తండ్రి తన కొడుకును చంపుకుంటున్నాడా? అవును. కన్న తండ్రి తన కొడుకుని తన మిగిలిన తమ్ముళ్ళందరూ చంపుతుంటే చూసి ఆయన భరించగలిగాడా? ఆయన భరించగలిగాడు, ప్రకృతి భరించలేకపోయింది. సేవకుడు భరించలేకపోయారు. యజమానుని కొడుకు వారసుడు, సర్వలోక సృష్టికర్త కుమారుడు, తొలచూలు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు క్రీస్తుని ఈ నరలోకం శిక్షిస్తూ హింసిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ దెబ్బలు, శూలము పోట్లు, ముళ్ళ కిరీటం, శీలలు వేసిన ప్రకృతి తట్టుకోలేకపోయింది. భూకంపం, సూర్యుడు ప్రకాశించలేదు, చీకటి దేశమంతా. పనివాళ్ళండి ప్రకృతి పనివాళ్ళు, రక్షణ పొందేవారికి సహాయపడటానికి ఉన్న పనివాళ్ళండి దేవదూతలు. రక్షణ కలుగజేసేవాడినే బాధిస్తుంటే, రక్షణ కలుగజేయబోయేవాడినే చంపుతుంటే ప్రకృతి తట్టుకుంటుందండి. పనివారు ఊరుకుంటారా అండి? ప్రజల మీద కక్ష తీర్చుకోవటానికి బదులు ప్రకృతి కళ్ళు మూసుకుందండి, ప్రలాపించిందండి, వెలిగిపోయి చీకటి వచ్చింది, స్థిరంగా ఉన్న నేల కదిలిపోయింది. ఈరోజు చూస్తున్నారుగా ప్రకృతిని, అస్సలు సహించటం లేదు, అస్సలు సహించటం లేదు. ఎందుకంటే ముగింపు కాలం ఆసన్నం, ముగింపు కాలం ఆసన్నమైంది. ఇప్పుడు జనసంహారం, ప్రవక్తల నుంచి, పితరుల నుంచి, యేసుక్రీస్తు నుంచి, అపోస్తుల నుంచి చంపుకొని వచ్చారా మీరంతా? ఎందుకర్రా మిమ్మల్ని క్షమించాలి? ఎందుకర్రా మిమ్మల్ని ఊరుకోవాలి? మీ పిల్లల్ని, మిమ్మల్ని సర్వనాశనం చేస్తానిక. కొందరిని నాశనం చేస్తే మిగిలిన వారు చూడాలి, మిగిలిన వారు చూసి మనసు మార్చుకొని నా దగ్గరికి రావాలి, రాకపోతే అందరినీ నేనే చంపాలి. ఎంత క్రూరంగా చచ్చిపోతున్నారో కరోనాతో, ఎంత క్రూరంగా. ప్రకృతి తట్టుకోలేదండి. వైరస్లు వచ్చేసాయండి ఆయన ఆయుధాగారం నుండి, జనసంహారం చేస్తున్నాయండి. ఒక పక్క ప్రకృతి, ఒక పక్క ప్రకృతిలోనున్న వైరస్, ఎక్కడో భూమి అట్టడుగు భాగాల్లో, ఎక్కడెక్కడో చీకటిలో ఉన్న ఈ తెగుళ్ళన్నీ కూడా బయటకు వచ్చాయా? వచ్చాయి. దోమ నుండని, పంది నుండని, గబ్బెలు నుండని, చెట్ల నుండని, చేపల నుండని, జంతువుల నుండని, వలస పక్షుల నుండని ఎన్నెన్నో కారణాలు చెబుతున్న ఈ శాస్త్రవేత్తలు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళ, భవిష్యత్తు తెలిసిన వాళ్ళు కాదు, గతాన్ని చూచిన వాళ్ళు కాదు, మనలా గతాన్ని తెలుసుకున్న వాళ్ళు కారు, భరించలేకపోతున్నాయి. దేవుడు కలుగు చేస్తున్న ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ వైరస్ల మధ్య మనం ఉన్నాం, ఆ ప్రకృతి విలయ తాండవాల మధ్య మనం కూడా ఉన్నాం. కానీ మనం ఎందుకు కాపాడబడుతున్నామో ఒక్కసారి మీరు వెనక్కి ఆలోచించండి. ఎక్కడో ఎప్పుడో మీరు దేవుని కొరకు చేసిన కార్యక్రమాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన పట్ల మీరు చేసిన కార్యములను దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాడు అని మాటిచ్చాడు. పని పూర్తయిన వారిని తీసుకుంటున్నాడు, పని పూర్తి కాని వారిని కాపాడుతున్నాడు. పని పూర్తయిన వారిని తీసుకుంటున్నాడు,
పని పూర్తి కాని వారిని కాపాడుకుంటున్నాడు. ఆ కాపాడుకున్న వారిలో నా పిల్లలు ఉండటం విశేషం. దేవుని అంతరంగాన్ని తెలుసుకున్న యోసేపు తన కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాడు. ఒక ఆదరణకర్తగా తన కుటుంబాన్ని రక్షించి తన దగ్గరే పెట్టుకొని సర్వసుఖాలు అనుభవింపజేద్దాం కొంతకాలం అనుకున్నాడు. బెన్యామీను గోని సంచిలో దొరికింది అతని గిన్నె, యోసేపు గిన్నె. ఏమి జరుగుతుంది? 14వ వచనం. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండిన కనుక వారు అతని ఎదుట నేలను సాగిరపడిరి. ఇంకా కళలు నెరవేరుతూనే ఉన్నాయి, కానీ వీళ్ళ జ్ఞాపకం రాలేదు. సాగిలపడ్డాము సాగిలపడ్డాము సాగిలపడ్డామని ఎవరైనా మనకు చెప్పారా? చెప్పారు. మన తమ్ముడు యోసేపు చెప్పలేదా అని అన్నదమ్ముల్లో డిస్కషన్ రాలేదా? రాలేదండి. అంత గతాన్ని తెలిసిన వారు ఎవరున్నారండి? ఎప్పుడు కూడా నా పిల్లలు ఒకటి గమనించండి, గతాన్ని జ్ఞాపకాలలో ఉంచండి, వర్తమానాన్ని సరిచేసుకోండి, భవిష్యత్తులో అడుగు వేయండి, గతాన్ని గుర్తు చేసుకోండి, వర్తమానాన్ని సరిచేసుకోండి, భవిష్యత్తులో ఆచితూచి అడుగు వేయండి. యోసేపు చేసింది. అన్నదమ్ములకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు, అయినా వాళ్ళు నేర్చుకోవట్లేదు. వాళ్ళు అనుకోవట్లేదు, ఏంటి మనం నమస్కారం పెడుతున్నాం. ఇప్పుడు ఎవరికైనా మనం సాష్టాంగపడి నమస్కారాలు పెట్టినట్టుగా మనకేమైనా గతంలో మన చరిత్ర ఉంటే గతం మర్చిపోయిన వాళ్ళు, అది ఒక అవమానంగా భావించిన వాళ్ళు, అది దేవుని సంకల్పం అని తెలియని వారు, అది జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఆలోచనలో ఉన్నవన్న సంగతి తెలియని అమాయకులు అన్నలు. ఎన్ని పాఠవాలండి. ఆదికాండం నుండి చదువుకుని పోతుంటే మలాఖీ వరకు ఎన్ని పాఠాలు. ఒక్కొక్కరి చరిత్ర, ఒక్కొక్కరి జీవితం మన జీవితానికి అవసరాలుగా కనబడుతున్నాయి, కానీ మనం వాళ్ళని కథలుగానే చదువుకుంటున్నాం. యోసేపు కథ దావీదు కథ సంసోను కథ 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 యథార్థ గాథ అర్థం కాని అమాయక ప్రపంచం. అందరి జీవితాల్లో పాఠం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అన్నదమ్ములు అన్నలు గుర్తించలేదండి, గుర్తించలేదు కనుకనే గుర్తు పట్టలేదు, గుర్తు పట్టలేదు కనుకనే భయం వాళ్ళని తినేస్తుంది. అది గుర్తించలేదు కనుకనే భయపడుతున్నారు, భయపడుతున్నారు కనుక వాళ్ళని భయం మింగేస్తుంది. ఏమైపోతాం, ఏ క్షణానికి ఏమైపోతామని. బైబిల్ ఎరిగిన నా పిల్లలారా, ప్రతి సంఘటనని బైబిల్తో బ్యారేజ్ చేయండి. సారీ బైబిల్ దగ్గరికి తీసుకురండి. మీ జీవితాల్లో సంభవించిన అనేక కష్టాలు కానీ, సుఖాలు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, రోగాలు కానీ, మరణాలు కానీ అన్నీ బైబిల్ దగ్గరికి తండి. అలా వస్తే మీ గతం అర్థమవుతుంది, మీకు భవిష్యత్తు అర్థమవుతుంది, వర్తమానం ఏం చేయాలో అర్థమైపోతుంది. ప్రేమలేఖ, జాన్సన్ గారు దీనికి పెట్టిన పేరు ప్రేమలేఖ. వ్రాసాను ప్రేమలేఖ ఎవరికి? నా ప్రియులైన, ప్రియాతి ప్రియమైన, నా గర్భం నుండి వచ్చిన నా ప్రియులైన నా పిల్లలకు ప్రేమలేఖ. సమాజం ప్రేయసికి ప్రేమలేఖ, ప్రేయసి ప్రియుడికి ప్రేమలేఖ. ఎన్నెన్నో లేఖలు సృష్టించుకున్నారు, ఎన్నెన్నో లేఖలను డాక్యుమెంట్స్గా చేసుకున్నారు, ఎన్నెన్నో లేఖలతో ఆస్తులు సంపాదించారు, కానీ ఈ లేఖ, ఈ లేఖ వాళ్ళ దగ్గర లేఖ,
ఏమీ కాక పోయారు. ఈ లేక వారి దగ్గర లేక దేవునికి ఏమీ కాక పోయారు. ప్రతిరోజు నిజంగా అంటే మీరు వెన్స్డే క్వశ్చన్స్ కానివ్వండి, సాటర్డే ప్రశ్నబాబు నా తరగతులకు కానివ్వండి, సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసులకు కానివ్వండి, అశేషంగా నా పిల్లలు మీ సెట్ల ముందు మీ టీవీల ముందు కూర్చుంటున్నారు, మీ సెల్స్ ముందు. రియల్లీ వెరీ హ్యాపీ. ఇదందరికీ కలిగించండి ఈ భాగ్యం. వినడానికి దేవుడిచ్చిన మంచి అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం అన్నాడు. అదికే మీరు మామూలుగా రోగం లేకుండా మిమ్మల్ని గాలికి విడిచిపెడితే మీరు వింటారా? కనుక మీరు వినాలనే ఈ కాలాన్ని రప్పించాను. ఈ కాలంలో నన్ను కూర్చుంటే మీ ఆరోగ్యంలో జాగ్రత్త పడతారు, మీ ఆత్మీయ రోగా నుండి బయటపడతారు అన్నారు. ఆలోచించలేదు, మనలాగే మిస్ అయిపోయారు వాళ్ళు, సాగిలపడ్డారు. యోధాయును అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చిరి. అతను ఇంకా అక్కడనే ఉండిన కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూసి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, అప్పటికీ గుర్తు చేస్తున్నాడు, చిన్న మెమరీ ఇస్తున్నాడు. అంతేనా? ఒరే నేను మీ తమ్ముడిరా అన్నలో, నేను మీ తమ్ముడిరా, కలలు కనే తమ్ముడిని. మన కుటుంబ భవిష్యత్తు కోసం కలలు కనే తమ్ముడిరా. మీరు కలలు చేస్తామనుకున్నారు కదరా, అందుకే రా ఖాళీ అయిపోయారు. ఏం లేదు మీ దగ్గర, నో ఫుడ్, నో నాలెడ్జ్, నో భవిష్యత్, నో ఫ్యూచర్, ఏం తెలియకుండా పోయింది మీకు. మళ్ళా హింట్ అందిస్తున్నాడు చూడండి. వాళ్ళు రాగానే సాష్టాంగ పడగానే పాపం తారు జాలిపడి అన్నలకు సాష్టాంగ పడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆయన మెమరీలోకి ఒక జ్ఞాపకాన్ని పంపుతున్నాడు. ఏమని? మీరు చేసిన ఈ పని ఏమిటిరా? నా వంటి నేను ఒక మనుష్యుడిని కదా, శకునము చూసి తెలుసుకొనని మీకు తెలియదా? ఎందుకంటే నా గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఏం తెలుసుకున్నారు? మీరు సాష్టాంగపడ్డారని తెలుసుకోలేదు. ఈజిప్ట్లో ఒక గొప్ప వ్యక్తి వచ్చాడని, ఆ వ్యక్తి ఫరో కన్న కలలకు శకునాలకు భావాలు చెప్పాడని, 7 సంవత్సరాల పంట బాగా పండుతుందని, 7 సంవత్సరాల కరువు తండవిస్తుందని చెప్పినటువంటి ఆ కలల భావాన్ని చెప్పినవాడు నేనని మీరు తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చారు ఈజిప్ట్ దేశానికి. ఇది ఇక్కడ పాయింట్. కానీ మన కుటుంబానికి సంబంధించిన కల మాత్రం మీకు గుర్తులేదురా. కడుపు మాడితే చరిత్ర గుర్తొస్తుందా మీకు? కడుపు మాడితే ఎక్కడ ఏ న్యూస్ ఉందో తెలుసుకుంటారా మీరు? ఈజిప్టులో అట ఎవరో గొప్ప వ్యక్తి వచ్చాడట, ఫరో అంతటి వాడయ్యాడట, అబ్బో విపరీతమైన పంటలట, ఫరో కలల భావాన్ని చెప్పాడట, ఫరో కూర్చున్న రథం మీద ఎక్కి ఎక్కాడట, ఫరో ఊరేగించాడట, ఇవన్నీ తెలుసుకున్నారే న్యూస్. ఉప్పు అందించాడు, ఉప్పు కాదు పప్పు కాదు ఏమందించినా ఇలా శుద్ధ దండగా. ఎందుకంటే నలిగిపోతున్నారు చేశారు పాపాలకి, గిన్నె దొరికిపోయింది, అర్థం కావటం లేదు, అంతు చెక్కటం లేదు, ఏటి గిన్నెందులోకి వచ్చింది. అందులో దొరగ్గా దొరగ్గా బెన్యామిన్ సంచులోనే దొరకాల. అందులో బెన్యామిన్ మీద పోడని టర్మ్స్ అండ్ కండిషన్లు మా తండ్రి దగ్గర మాట్లాడి తెచ్చుకున్నాం మేము. మా కుటుంబాలని మా పిల్లల్ని అన్న చంపేయండి అని కూడా చెప్పాం. ఈ ఒక్కడ గురించి మరి ఆనాడు నా ఒక్కడిని మీరు దూరం చేసుకున్నారు కదా, చంపాలనుకున్నారు కదా, ఆ బాధ మీకు తెలియాలిగా. ఆనాడు నన్ను ఒక్కడిని చేసి మీకు కాకుండా నా కల తల్లిదండ్రులకు కాకుండా నన్ను కుటుంబం నుండి వేరు చేశారే ఇన్ని సంవత్సరాలు.
ఆ బాధ మీకు తెలియాలిగా. బెన్యామీన్లో చూపిస్తున్నాను అదే. యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషులు శకునము చూసి తెలుసుకునేవాళ్ళని మీకు తెలియదా, తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యోధా ఇట్లే నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము, ఏమందుము, మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద గిన్నె దొరికను వాడును ఏలిన వారికి దాసుల మగుదమనెను. దాసులు అయిపోతారా మీరు? ఈజిప్ట్ దేశంలో అధికారిగా ఉన్న నాకు దాసులు అయిపోతారా? మీ నోట మాట వచ్చింది కదా దాసులు అయిపోతారని. అందుకే ఇశ్రాయేలీయులు దాసులు అయిపోవడానికే వచ్చారు. దాసులు దేనికైనా అయిపోతారా మీరు? మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన దేనికి దాసులుగా మారిపోతారా? దాసులైపోతారా? దాసులు కాకుండా ఉండలేరా? ఆ దాసరికమే 430 ఏళ్ళు ఇస్రాయేలీలు దాసరికంలో ముంచింది. నన్ను అమ్మేసుకున్నారు కదరా, దాసుడిగా అప్పగించేశారు కదరా నన్ను. దాసునిగా వెళ్ళిన నేను మీ అందరినీ కాపాడడానికి ఈరోజు మీకోసమే ఇదంతా ఈ కార్యక్రమం అంతా నడిపిస్తున్నాను. అవుతాంలేండి, దాసులం అవుతాం, మన జనరేషన్ అంతా దాసులం అవుతాం. దేవుని పిల్లలారా, నిజంగా చరిత్ర పుస్తకాలు చదువుతుంటే వాళ్ళ జీవితాలలో సంభవించిన ఎన్నో ఘట్టాలు, వాళ్ళు చేసే యుద్ధాలు కానివ్వండి, వాళ్ళు చూసే పరిపాలన కానివ్వండి, వాళ్ళు నడిచే భక్తి విధానాలు కానివ్వండి, వాళ్ళు చేసే పాపాలు కానివ్వండి, ఆదాము దగ్గర నుంచి నిజంగా వాళ్ళు ఎలాంటి ఘోరాలు, ఎంత దారుణంగా ప్రవర్తించారో, దేవునిపై తిరుగుబాటు చేసి దేవుణ్ణి అమ్ముకున్నారు, అమ్మేశారు, దేవుని ఇష్టాన్ని కాదన్నారు, కాలదన్నారు, దేవుని ప్రేమను కాలరాశారు. నా పిల్లలారా, మీరు మాత్రం అది చేయకండి ప్లీజ్. ఇప్పటికైనా మన తండ్రి మనల్ని చూసి సంతోషించాలి, మనల్ని చూసి సంతోషించాలి. ఆయన సంతోషింపజేస్తారా కన్న తండ్రిని? మన కన్న తండ్రిని సంతోషింపచేద్దామా? చేద్దామర్రా. తరతరాలుగా కన్నీళ్లు పెట్టుకున్న కన్న తండ్రికి ఆ కన్నీటి చుక్కలను తుడుద్దాం, సంతోషపెట్టలేం. మనం సంతోషపెట్టగలమా? మనం పూర్తిగా మారాలి, 100%. దేవుడు 100% లవ్ మనకి ఎలాగిచ్చాడో అదే 100% లవ్ మనం మన తండ్రికి ఇవ్వాలి. ఈరోజు సమాజం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సంపాదనలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్ల పిల్లల పుట్టుకలు, వాళ్ళ బర్త్డేలు, అబ్బా బిజీ. ఇంతేనా? ఇందుకోసమైనా నువ్వు జన్మించింది? ఇందుకోసమైనా దేవుడు అనాది సంకల్పం, అనంతకాలపు సంకల్పం, అనంతకాలపు సంకల్పం, అనంతకాలపు సంకల్పంలోని వారమే వర్తమాన కాల సంకల్పంలో జీవిస్తున్నాం. ఇప్పుడు మనం వర్తమాన కాలంలో జీవిస్తున్న ఈ సంకల్పంలో తండ్రి ఇష్టాన్ని, కష్టాన్ని గ్రహించిన వారంగా మనం జీవించగలిగితే అంతము లేని కాలంలోకి,
అనంత సంకల్ప కాలంలోనికి వెళ్ళి సుఖపడతాం. ఎంత పెద్ద రాయితీ మన కోసం ఎదురు చూస్తుందో చూసారా? ఎంత పెద్ద రాయితీ! జాగ్రత్త, బివేర్. శత్రువు తెలివైన వాడు, దీనికి తగిన ముళ్ళు ఏర్పాటు చేస్తాడు. ఈ మాటలకు తగిన దెబ్బ తీయడానికి ట్రై చేస్తాడు మిమ్మల్ని. మరొక మార్గంలో మీకు దారి చూపిస్తాడు, దారి మరలిస్తాడు. వాడు గ్యాలానికి లాక్కుంటాడు, మీ గుండెలు చిరుస్తాడు, మీ బ్రతుకునే అగ్నిమయంలోకి తీసుకువెళ్ళిపోతాడు. నా పిల్లలు వెళ్ళకూడదు, ఒక్కరు కూడా వెళ్ళకూడదు, ఒక్కరు కూడా నా పిల్లలు వెళ్ళకూడదు. దేవుని అనంత సంకల్పంలోనికి, దేవునితో ఆనందించడానికి నా పిల్లలందరూ వెళ్ళాలి, రావాలి. అలా వెళ్ళటానికి తగిన పని భూమి మీద ఉన్నప్పుడే తుది శ్వాస, ఒక శ్వాస ఉంటుంది, అదే చివరి శ్వాస అవుతుంది. ఇంకంతే, బయటకు రాదు. అంతవరకు నమ్మకంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.